నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బుల్టెన్. ముందుగా హెడ్లైన్స్. సకల జనుల సమర భేరికి అనుమతి నిరాకరణ, హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీసీ జేఏసీ. మెట్టు దిగని ఆర్టీసీ, పట్టు వీడని ప్రభుత్వం, సమ్మెపై హైకోర్టులో విచారణ. సీఎం కేసీఆర్తో మంత్రి పువ్వాడ సహా అధికారులు భేటీ, సంస్థకు ప్రభుత్వం అందిస్తున్న సాయంపై నివేదిక. కాసేపట్లో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం, హుజూర్నగర్ ఓటమి, ఆర్టీసీ సమ్మెపై చర్చ. ఇసుక సంక్షోభం మానవ తప్పిదమే, రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలన్నీ దెబ్బతిన్నాయన్న చంద్రబాబు. ఒక్క ఛాన్స్ ఇవ్వమని చెప్పి చుక్కలు చూపిస్తున్నారు వైసీపీ పాలనపై తెలుగు తమ్ముళ్ల విమర్శలు. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరమని అడిగిన మాట వాస్తవమే, ఇప్పుడు ఎలాంటి ఆహ్వానం అందలేదన్న పురంధేశ్వరి. వైద్యారోగ్య శాఖలో సంస్కరణలపై ఏపీ సర్కార్ ఫోకస్, 11 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు. స్పందనపై జగన్ వీడియో కాన్ఫరెన్స్, సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి. వరంగల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికురాలు మృతి, సమ్మె చర్చలు విఫలం కావడంతో గుండెపోటు. హైత్నగర్ మర్డర్ కేసులో కొత్త విషయాలు, ప్లాంట్గానే ప్రియుడు శశితో కలిసి తల్లిని చంపిన కీర్తి. తెలుగు రాష్ట్రాలపై వాయుగుండం ప్రభావం, కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు. టపాసులతో భీకర యుద్ధం, యూపీ దీపావళి వేడుకల్లో వింత ఆచారం. కశ్మీర్కు ఈయూ ప్రతినిధుల బృందం, క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోనున్న ఎంపీలు. కశ్మీర్లో ఈయూ ఎంపీల పర్యటనపై ప్రియాంక విమర్శలు, స్వదేశీ ఎంపీలకు విలువ ఇవ్వరంటూ ఆగ్రహం. రేపు మహారాష్ట్రకు అమిత్ షా, ప్రభుత్వం ఏర్పాటుపై రానున్న క్లారిటీ. శివసేనకు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చేది లేదు, మహారాష్ట్రలో బీజేపీదే ప్రభుత్వం అన్న ఫడ్నవీస్. పదమూడు అంశాలపై ఒప్పందాలు, పెట్టుబడులపై చర్చలు, సౌదీరాజుతో మోదీ సమావేశం. ఢిల్లీ మహిళలకు నో బస్ టికెట్, అసెంబ్లీ ఎన్నికల ముందు కేజ్రీవాల్ ఆఫర్. వాతావరణ కాలుష్యం కారణంగా ఢిల్లీ మ్యాచ్పై నీలినీడలు, గాలి నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్న కేజ్రీవాల్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎస్ఏ బాబ్జే నియామకం, నవంబర్ 18 సీజేఐగా ప్రమాణ స్వీకారం. కశ్మీర్లో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు, ట్రక్కు డ్రైవర్ హత్య, బస్టాండ్పై గ్రనేడ్ అటాక్. దక్షిణ ఫిలిప్పైన్స్లో భూ ప్రకంపనలు, రిక్టర్ స్కేలుపై 6.6గా తీవ్రత నమోదు. ఇమ్రాన్ ఖాన్ విధానాలకు వ్యతిరేకంగా ఆజాద్ మార్చ్, రాజధాని వైపుగా లక్షల మంది ఆందోళనకారులు. ఐసిస్ కొత్త చీఫ్గా అబ్దుల్లా కర్దాష్, 3 నెలల క్రితమే ప్రకటించిన బాగ్దాది.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.